హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధాని నరేంద్ర మోదీపై తరచూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. గతంలో చాలా సందర్భాల్లో ఆయన లీడర్షిప్ని పొడిగారు. ఆయన తీసుకునే నిర్ణయాలు అద్భుతమని కితాబిచ్చారు. ఇప్పుడు మరోసారి మోదీని ప్రశంసించారు పుతిన్. ఆయన నేతృత్వంలో భారత్ దూసుకుపోతోందని అన్నారు. అంతేకాదు, మోదీ చాలా తెలివైన వ్యక్తి అని కొనియాడారు. రష్యా మీడియా ఆర్టీ ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్ అభివృద్ధి దేశంగా చాలా వేగంగా అడుగులు వేస్తోందని వెల్లడించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. సైబర్ క్రైమ్తో పాటు ఫైనాన్షియల్ సెక్యూరిటీ రంగాల్లో భారత్ రష్యా కలిసి పనిచేస్తాయన్న నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు పుతిన్. ఇటీవల ఢిల్లీలో జరిగిన G20 సదస్సుకు పుతిన్ హాజరు కాకపోయినప్పటికీ ఈ డిక్లరేషన్పై మాత్రం పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదో మైలురాయి అంటూ ప్రశంసించారు. అందులోని అంశాలన్నింటినీ రష్యా స్వాగతిస్తున్నట్టు తెలిపారు. G20కి అధ్యక్షత వహించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని అన్నారు పుతిన్. ఈ మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలసీలను ప్రశంసించారు. పీఎం మోదీ చేస్తున్నది కరెక్టని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడం చాలా మంచి పాలసీ అని అన్నారు. మంగళవారం రష్యాలోని వ్లాదివోస్తోక్ పట్టణంలో ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం 8వ సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు రష్యాలో తయారయ్యే కార్ల గురించి ప్రశ్నించగా ఆయన మోదీ చేపడుతున్న మేక్ ఇన్ ఇండియా పాలసీని ఉదాహరణగా తీసుకుని మాట్లాడారు. దేశీయంగా తయారు చేసిన ఆటోమొబైల్స్ వాడడం చాలా అవసరమని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఇప్పటికే ఈ విషయంలో ఉదాహరణగా నిలిచిందని అన్నారు. ఉదాహరణకు భారతదేశం స్వదేశంలో తయారు చేసే వాహనాల వినియోగంపై దృష్టి పెట్టారు. ప్రధాని మోదీ చేసేది కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. మేక్ ఇన్ ఇండియాను మంచిగా ప్రోత్సహిస్తున్నారు. ఆయన కరెక్ట్ అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు విన్న డ్రాగన్ దేశం ఆశ్చర్యానికి గురవుతోంది. రష్యాను భారత్ నుంచి దూరం చేయాలని చూస్తున్న పాపం ఒక్క ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. మరిప్పుడు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.